Hi guys, welcome or welcome back to my channel and welcome back to another vlog. Today's vlog, we are gonna do the very famous Avakaya Pachadi Petkone season vachesindi. So let's go get some. Step number one, manam em cheddamante first. Nen etla chestha ante nen kharalu konukunedi oka chota, maavadikalu konukunedi oka chota. So ivalla kharalu konukundam, రేపు మోడకెళ్ళి కలుపుకుందాం, ఎల్లుండి అన్ని కలిపిద్దాం. ఓకే, లెట్స్ గో. ఆవకాయలు చాలా ఇష్టం. ఆవకాయస్ యమ్మీ అంటారు కదా, అమ్మని మర్చిపోలేము, ఆవకాయని మర్చిపోలేము. ఇంకేమొద్దు, అవే. 6.5 hours late. ఆవకాయ ముక్కలు రెడీ. ఇది నార్మల్ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయకి, ఇది బెల్లం ఆవకాయకి, అది మెంతికాయకి. హలో, ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. ఇది నా సెకండ్ ఇయర్ డూయింగ్ ఆవకాయలు అండ్ మై ఫస్ట్ ఇయర్ ఆవకాయలు అన్నీ అయిపోయాయి. సో ఐఎమ్ హ్యాపీ. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఒకటి, రెండు, మూడు, నాలుగు. ఒకటి, రెండు, మూడు. ఓకే, ఆవకాయ డబ్బాలు రెడీ. మూడు రోజుల తర్వాత చూసి ఊట ఎంత ఉంది ఏంటి అనేది చూసుకుందాం. ఇక్కడేమో బెల్లం ఆవకాయ అవుతుంది. హాలలేద్, నీకు ఇష్టమైన ఆవకాయ కదా మరి. బెల్లుల్లి ఆవకాయ, ఇది నాలుగో రోజు. సో ఆవకాయ ఆల్మోస్ట్ ఊట వచ్చేసింది. కెన్ యూ సీ, కొంచెం వెల్లుల్లిపాయ వేసి కలిపితే వెల్లుల్లి ఆవకాయ రెడీ. వెల్లుల్లిపాయ ఇక్కడ రెడీ ఉన్నాయి. సో లెట్స్ డూ దట్. ఓకే, ఇవాళ బెల్లం ఆవకాయ నాలుగో రోజు. సో కొంచెం బెల్లం తక్కువైంది అనిపిస్తుంది నాకు, కాబట్టి బెల్లం కొంచెం వేసి కలిపి కొంచెం నూనె వేసాను. ఇప్పుడు ఈ ఊటని మనం ఒక రెండు రోజులు ఎండబెట్టుకుంటే, ఈ ఎండకైతే ఒక రోజు చాలు మన హైదరాబాద్ ఎండలకి. బట్ లెట్స్ డూ దిస్. ముక్కలు అయితే ఎండిపోయాయి చూడండి, ఎంత బాగున్నాయో ముక్కలు ఎండిపోయాయి. జస్ట్ కొంచెం ఈ బెల్లం ఊట కూడా కొంచెం ఎండితే మంచిగా రెడీ అయిపోయినట్టే బెల్లం ఉంటాయి కూడా మనకి. నేను ఈ ప్లేట్లో ఊట తీసుకుని ఈ ప్లేట్ని యాజ్ ఇట్ ఈస్ ఎండబెట్టేస్తున్నాను. మా ఇంట్లో బెల్లం ఆవకాయ అందరూ తింటారు. లలిత్కి కూడా బెల్లం ఆవకాయ అంటే ఇష్టం, మా నాన్నకి బెల్లం ఆవకాయ అంటే చాలా ఇష్టం, మా మామయ్య గారికి బెల్లం ఆవకాయ అంటే ఇష్టం, మా తమ్ముడికి బెల్లం ఆవకాయ అంటే ఇష్టం. ఇది ఎండబెట్టుకుంటే ముక్కలు